కడుపు మంటతో ఏమీ చేయలేని పరిస్థితిలో ఫ్రస్ట్రేషన్తో ఏదో రకంగా ఇబ్బంది పడాలి అని చెప్పి ఈ రోజున దాడికి దిగడం అనేది చాలా బాధాకరం. గతం జగన్ అన్న ప్రభుత్వంలో ఏదొకటి వేలెత్తి చూపించి ప్రభుత్వం మీద జగన్ అన్న మీద బురద జల్లి ఈ ఎన్నికల్లో జగన్ అన్నని ఇంటికి పంపించేయాలనే ఆలోచనలో వాళ్ళు ఉన్నారు. కానీ జగన్ అన్న మీద ప్రజలకి జగించిన పాలనకి ప్రజలకు రోజుకి అభిమానం పెరగడం, సో ఈ అభిమానాన్ని తట్టుకోలేక వాళ్ళు ఒంటరిగా మనతో ఢీ కొట్టలేక నిన్న మొన్నటి వరకు జనసేనను తెచ్చుకున్నారు. ఆ జనసేన వస్తే ఏదో ఉపద్రవం వచ్చేస్తుంది, ఏదో ఉప్పెనలా వచ్చేస్తుంది అని పాపం అలా అనుకున్నారండి. ఏమీ జరగలేదు. తర్వాత ఇప్పుడు వెళ్ళి మళ్ళీ బీజేపీని తెచ్చుకున్నారు. అయినా కూడా ఏమీ ఎక్కడ వాళ్ళకి ఏం మైలేజ్ రాలేదు. ఏమీ చేయలేని పరిస్థితులు ఏం చేశారంటే శర్మకి